నేనే చెప్పాను మా నాన్నగారు అలాగా వాళ్ళ పుస్తకంలోనే ఉంది లూప్ హోల్. ఏకాదశి చదవండి, నేను ఇస్తాను వాళ్ళు ఇప్పుడు. వీళ్ళందరూ మాది చాలా పురాతనమైనది, చాలా పాతది, మీది దానికి మీ దాని మీద నమ్మకం లేదంట. నేను నాకు నా మైండ్కి తెచ్చిన ఆలోచన, ఇప్పుడున్న వాని పేరు ఏదో ఉంటుంది అనుకున్నాం, వాళ్ళ నాన్నగారి పేరు అడుగుదాం, వాళ్ళ తాతగారి పేరు అడుగుతారు. అసలు వాళ్ళ తాతగారి పేరు శంకరయ్య వెంకటయ్య అని ఉంటే మరి వాళ్ళందరూ ఎందుకు ఆశ్రయించారు? నేను చెప్పాను, నేను ఆ ప్రశ్న మీకు మంచి ఉదాహరణ ఇస్తాను. మొన్న రాత్రిపూట ఇంచుమించి అర్ధరాత్రి పూట ఒకటి ఫోన్ చేశాడు, పేరు బల్లే, అందరికీ నా నెంబర్ నోట్ అయిపోవడం వల్ల ఒక్కసారి వినండి అవసరం. ఆ పిల్లవాడు ఫోన్ చేశాడు, ఏం పేరు నాయన అన్న, అంటే స్వామి నా పేరు వంశీరెడ్డి, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నాడు. నేను అన్నాను, నువ్వు క్రిస్టియను కాదు, నువ్వు హిందూ కాదు, నువ్వు 50-50 అన్నా. ఏమండి అన్నాడు, నువ్వు ఆలోచించినానా, క్రైస్తవంలో కులం లేదు అంటారు, రెడ్డి అంటున్నావు, రెడ్డి ఈజ్ బిలాంగ్స్ టు ఏ కమ్యూనిటీ ఇన్ హిందూ సనాతన ధర్మ, ఓకే, యు ఆర్ నాట్ రెడ్డి, అండ్ వంశీ ఎవరి పేరు, కృష్ణుడి పేరు, వాడు చెప్పాడు, రైట్. సో నువ్వు బాప్టిజం తీసుకున్నావా? ఆ తీసుకున్నాను. అప్పుడు ఏదో పేరు పెట్టుంటారుగా, ఆ పేరు చెప్పు అన్న. పౌల్ రాజ్, వెరీ గుడ్, నన్నెందుకు తీస్తావు, వెరీ గుడ్. సో అతను చచ్చిపోయాడు, వంశీరెడ్డి చచ్చిపోయాడు, కాబట్టి చచ్చిపోయిన గురించి ఇంక మాట్లాడకూడదు. ఆ పేరే చెప్పాలి, ఆల్రెడీ వంశీరెడ్డి అనేవాడు చచ్చిపోయాడు, నువ్వు ఎవరినో నమ్మావు, ఆ నమ్మింది ఏదో నువ్వు తీసుకున్నావు, దట్స్ అప్ టు యూ. కాబట్టి నువ్వు ఆ పేరు పెట్టుకో, నువ్వు నమ్మిన పుస్తకంలో ఏ పేర్లు ఉన్నాయి కదా అవి పెట్టుకో. నువ్వు జనాన్ని మోసం చేస్తున్నావు ఇదే పేరుతో, అలాగే నిన్ను మోసం చేసుకుంటున్నావు, మీ దేవుని కూడా మోసం చేస్తున్నావు, నమ్మిన దేవుని కూడా ఇప్పుడు నమ్మిన ముగ్గురిని మోసం చేస్తున్నావు. యు ఆర్ చీటింగ్ యువర్ గాడ్ అండ్ సొసైటీ అని వస్తారు. సో హౌ యూ కెన్ సీ యువర్ క్రిస్టియన్ అన్లెస్ యూ చేంజ్ యువర్ నేమ్ అకార్డింగ్ టు యువర్ రిలీజియన్. అవును, నెంబర్ వన్. మార్చుకోమని ఏం లేదండి అన్నారు. అవునా? షేక్ అబ్దుల్లా అన్న, మైండ్లో ఏమొస్తుంది? ముసల్మాన్ అని వస్తుంది. అవును. సుబ్బరాయ శర్మ, మైండ్లో ఏమొస్తుంది? ఒక హిందూ పంతుడు. అవునా? మనోహర్. సో ఈ పేరు నువ్వు ఏది నమ్మేవో దానికి తగ్గట్టు ఉండాలి. సూచిస్తుంది, నువ్వు సుబ్బరాయ శర్మ, నేను ముస్లిం అంటే మ్యాచ్ అవుద్దా? మ్యాచ్ కాదు కదా. కాబట్టి మీరు జనాన్ని మోసం చేస్తున్నారు. నువ్వు సర్టిఫికెట్లో కూడా నీ పేరు పాతది మార్చేసి, అంటే అది సర్టిఫికెట్లో మార్చలేం కదండి, కష్టం కదండి అన్నాడు. అదేమిటయ్యా, మీ దేవుడు మీకోసం మేకులు కొట్టుకుని అంత కష్టపడితే నీ మాత్రం కష్టపడలేవా? కష్టపడు, ఆయన ఇష్టపడ్డావు కాబట్టి కష్టపడు అని చెప్పాడు. సో వాడు పాపం చాలా చక్కగా నిజాయితీగా వాడి పేరు అని చెప్పాడు ఫోన్లో. సో అందువలన దురదృష్టం ఏంటంటే వీళ్ళు ముసుగేసుకున్నారు. అవునండి, ముసిగేసుకున్నారు. హిందూ పేర్లతో చలామణి అయిపోతుంటారు, సర్టిఫికెట్లు అవే పేర్లు ఉంటాయి, మళ్ళీ చర్చికి వెళ్తుంటాడు. దానికి పెద్ద ఉదాహరణ మన టీటీడీయే. మరి టీటీడీలో 1500 మంది ఉన్నారండి, 1500 మంది. ఎంత వాళ్ళకి సిగ్గు లేదు అనుకోండి, ఎలా అయినా మోసం చేసి బతికేస్తారు. మనకు ఉండాలిగా సిగ్గు, నేను వాళ్ళ ప్రసాదం తినం, వాళ్ళ దేవుడు వద్దు, మరి జీతం ఎందుకు? నీకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైతే నీ దేవుణ్ణి నమ్మరో వాళ్ళు వేసిన ఉండిలో డబ్బులు. నీకు సిగ్గులే డబ్బులు తీసుకోవడానికి? నీ ఇవ్వ గారికి లైవ్లో చెప్పా, సింగాల గారికి, వాళ్ళకి దేవుడు వద్దు, ప్రసాదం వద్దు, వెహికల్స్ కావాలి, డబ్బులు కావాలి. దేవుడు వద్దు అన్నవాడు అక్కడే ఎందుకు జోన్ చేయాలి? ఇంకెక్కడైనా గోల్డెన్ శాఖలు ఉన్నాయి, ఆ శాఖలో ఈ తోకలు పెట్టండి. అవును అవును. సో కాబట్టి ఈ సొసైటీ చెడిపోవడానికి కారణం క్రైస్తవులు ముస్లిమ్స్ కాదండి, చేత కానీ చేవలేని హిందువులు. ఇది మన దౌర్భాగ్యం, ఇందులోంచి బయటపడదాం. జై హింద్.